వాడకం రోజురోజుకు పెరిగిపోతుంది. కొంతమంది అయితే ఫోన్ను వదిలి కొద్దిసేపు కూడా ఉండలేకపోతున్నారు. అందులోనూ టాయిలెట్లో కూడా ఫోన్ను వాడుతుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం టాయిలెట్లో ఫోన్లను వాడేవారికి ఎన్నో రోగాలు వస్తాయి. ప్రస్తుత కాలంలో చిన్నలు పెద్దలు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్లను వాడుతున్నారు, వాటికి బానిసలవుతున్నారు. ముఖ్యంగా యువత అయితే ఫోన్లను వాడకుండా ఉండలేకపోతున్నారు. అంతెందుకు టాయిలెట్ కూడా ఫోన్లను తీసుకెళ్తుంటారు. రీల్స్ చూడడం, వర్క్ మెయిల్స్కు రిప్లై ఇవ్వడం వంటి ఎన్నో పనులను చేస్తుంటారు టాయిలెట్ సీట్పై కూర్చుని. కానీ టాయిలెట్ సీట్పై మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని కూర్చోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఎన్నో ప్రాణాంతక వ్యాధుల బారిన పడేస్తుంది. ఈ అలవాటును ఎందుకు మానాలంటే, నిజానికి టాయిలెట్ సీట్ తెల్లగా కనిపించినంత మాత్రాన అది శుభ్రంగా ఉన్నట్టు కాదు. ఎందుకంటే టాయిలెట్ సీటుపై సూక్ష్మక్రిములు చాలా ఉంటాయి. దీనిపై కూర్చొని ఫోన్లో పైకి కిందకి స్క్రోల్ చేస్తున్నప్పుడు మన చేతులకు ఎన్నో క్రిములు అంటుకుంటుంటాయి. ఇవి కాస్త ముక్కు, కళ్ళు, నోట్లోకి వెళ్తాయి. అయితే మొబైల్ ఫోన్ స్క్రీన్పై ఉండే క్రిములు సుమారుగా 28 రోజులు బతికి ఉంటాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. టాయిలెట్ సీట్ల కంటే స్మార్ట్ ఫోన్లపైనే 10 రెట్లు ఎక్కువ సూక్ష్మక్రిములు మోసుకెళ్తాయని నిపుణులు చెబుతున్నారు. టాయిలెట్ సీటును ముట్టుకొని ఆ తరువాత స్మార్ట్ ఫోన్ను పట్టుకోవడం వల్ల దానిపై ఎన్నో క్రిములుంటాయి. ఈ సూక్ష్మక్రిములు ఎన్నో రోగాల బారిన పడేస్తాయి. టాయిలెట్లో ఉండే క్రిములేంటి? స్టెఫిలోకాకస్ ఆరియస్ అనే సూక్ష్మక్రిములు టాయిలెట్ సీట్పై ఉంటాయి. అయితే టాయిలెట్ సీట్లపై ఉండే స్టెఫిలోకాకస్ ఇతర జాతులు మనుషులకు ఎంతో హాని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను కలిగిస్తాయి. టాయిలెట్ సీట్లో ఈకోలీ, ఎంటరోకోకస్, సాల్మోనెల్లా, షిగెల్లాలా, క్యాంపీలో బ్యాక్టర్లు ఉంటాయి. మీకొచ్చే అంటువ్యాధులేంటి? టాయిలెట్లో ఉండే సూక్ష్మక్రిములు మీ ఫోన్కు అంటుకొని అవి మీకు అంటుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పొత్తి కడుపు నొప్పి, విరేచనాలు, ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. గడ్డలు, సైనసైటిస్ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి చర్మ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. టాయిలెట్కు ఫోన్ తీసుకెళ్తే మీరు టాయిలెట్ సీట్పై అవసరానికి మించి ఎక్కువసేపు కూర్చుంటారు. ఈ అలవాటుకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే టాయిలెట్ సీట్లలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల హేమోరాయిడ్స్ ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే ఇది పురీషనాళంపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే మీ పాయువు చుట్టూ ఉన్న సిరలు ఒత్తిడికి గురవుతాయి, ఉబ్బుతాయి. మరుగుదొడ్డిపై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల దిగువ పురీషనాళంలో పెరిగిన ఒత్తిడి నుండి హేమోరాయిడ్లు అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు.